నేను కొత్తగా ముఖ్యమంత్రి అయినాక డాక్టర్ సోదరులందరిని పిలిచాను. పిలిచి మాట్లాడి ఇప్పుడు ఆదిలాబాదులు ఆసిఫాబాదులు మన జిల్లా ఈ వరంగల్ జిల్లా పాత ములుగులు మైబాద్ లాంటి ప్రాంతాల్లో ఎక్కడైతే రిమోట్ ఏరియాలో గిరిజన సోదరులు ఉన్నారో ఆ పాత కమ్మని సరే ఆంధ్రులు కొంత గుంజుకున్నారు కొంత మిగిలి ఉన్నది ఆ పాత కమ్మని జిల్లాలో ఉన్నటువంటి ఆ కోయగూడలలో అసురావుపేట కావచ్చు మన మిగతా కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి అక్కడ మరి అక్కడ ఎవరు పనిచేయనే మీరు పోకపోతే చీఫ్ సెక్రటరీకి సూదిచ్చురు రాదు చీఫ్ మినిస్టర్కు రాదు మంత్రికి రాదు కలెక్టర్కు రాదు ఎవరికి వస్తుంది ఒక నీకే వస్తుంది నువ్వు ప్రత్యేకించి ఆ శాస్త్రం చదువుకున్నావు కాబట్టి ప్రభుత్వం కూడా నీ మీద లక్షల కొద్ది ఖర్చు పెట్టి చదివించింది కాబట్టి మరి నేను ఆదిలాబాద్ పోను మైబాద్ పోను నేను ములుగు పోను మరి ఎవరు పోవాలా ఒక ఐఏఎస్ అధికారో ఒక ఐపీఎస్ అధికారో చేసే పని కాదు అది మీరే చేయాలి వాళ్ళు ఒకటే మాట చెప్పారు సార్ మేము పోవటానికి సిద్ధంగానే ఉన్నాం కానీ మా భార్యలు వస్తలేరు సార్ ఎందుకు వాళ్ళకేం భయమే ఎందుకు వస్తలేరంటే మాకు పిల్లలు ఉండరు కదా సార్ ఆడ చదివిద్దామంటే స్కూల్ లేదు అక్కడ దావఖాన లేదు మేము పనిచేసే దావఖాన చక్క ఉండదు ఇక దానివల్ల వాళ్ళు రామంటున్నారు ఇది ప్రాబ్లం ఉంది అప్పుడు నేను అప్పుడున్న చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ గారికి చెప్పాను ఆ పిహెచ్సి లేచి వాడు ఉండే లేచి సత్య నిబంధన పెడతాడు నువ్వు అన్నీ ఉండాలి నేను ఉండడు సావాడు పక్క పెద్ద టౌన్లలో వండుకుంటూ వాళ్ళు అక్కడ పోయి పనిచేసేటట్టు పెట్టుండ్రా ఎందుకు ఇది ఆ కానూను పెట్టుడేందుకు అది అమలు కాకపోవడానికి దరిద్రము అని చెప్పినాము వరంగల్ లాంటి పట్టణంలో గొప్ప ఫెసిలిటీస్ ఉన్నాయంటే ఇక్కడ హెల్త్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అన్నీ ఉన్నాయంటే హైదరాబాద్లో ఉండే మాల్స్ గీల్స్ అని కొన్ని మాల్స్ అయితే రానే వచ్చినా కూడా బహుశా వచ్చినాయి కదా మాల్స్ వచ్చినాయా వచ్చినాయి ఇంకా వస్తాయి కాబట్టి అవన్నీ రావాలంటే అన్ని రకాల వసతులు వరంగల్లో ఉన్నాయిరా మేము హైదరాబాద్ అక్కడ నయం ఉన్నది అనే పద్ధతి వస్తే అప్పుడు ఈ పట్టణం అన్ని విధాల పరిగెత్తుంది దానికోసం ప్రయత్నాలు చేస్తున్నాం నిన్ననే మీకు వెటర్నరీ కాలేజీ వచ్చింది ఎందుకో మీద అదృష్టం మంచి డెంటల్ కాలేజీ కూడా వచ్చేసింది డెంటల్ హాస్పిటల్ కూడా అద్భుతంగా వస్తుంది కంటి దవాఖాన కూడా చాలా గొప్పగా ఉంటుంది ఆ రకంగా గొప్ప హెల్త్ సెంటర్గా ఈ 200 ఎకర్స్ కాంప్లెక్స్ని మీరు తీర్చిదిద్దాలి మీరు ముఖాలు చూసి మాట్లాడదు ఎవడో ఏదో చెప్తాడు అడిగితే ఓ సలహాలు చెప్తాను సనమంతా తయారవుతారు మాకు తోక తెలియదైనా తొండేం తెలియదు ఏది సబబుకు ఉంది ఏది ఎక్కడ పెట్టాలి ప్రజలకు ఎట్లా ఉండాలి ఆ పత్రం రావాలి రెండవ పాయింట్ ఈ హాస్పిటల్ ఏదైతే ఉందో ఇది టాలెస్ట్ టవర్ ఆఫ్ వరంగల్ కాబోతుంది డెఫినెట్గా ఇక్కడ ఇవాళ అబ్జెక్షన్ లేదు తెలుసుకున్నాను నేను ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి వీళ్ళకి మాట్లాడితే కూడా దానికి కావాల్సిన నిబంధన ఏంది అంటే ముందర 100 ఫీట్ల పైచిలకు రోడ్డు ఉండాలి సార్ అని చెప్పారు ఉంటే ఎన్ని అంతస్తులైనా కట్టుకోవచ్చు పర్మిషన్ ఇస్తారు నా లెక్క అయితే నేను 33 అంతస్తులు కట్టాలి అంటున్నా అద్భుతమైన బిల్డింగ్ కట్టడమే కాకుండా మన గవర్నర్ గారు చెప్పారు నాకు కెనడా దేశంలో వాళ్ళు ఎట్ట పెట్టుకున్నారంటే వాళ్ళకు ఏ అంబులెన్స్ ఉన్నాయి హెలికాప్టర్లో అంబులెన్స్ ఉంది పేషెంట్కి అక్కడ అయితే అర్జెంట్ పోతారు లిఫ్ట్ చేస్తారు తీసుకొస్తారనమాట కాపాడతారు ప్రాణం కాపాడారు తెచ్చి ఏం చేసిన వాళ్ళు హాస్పిటల్ టాప్ మీద బిల్డింగ్ మీద హెలిప్యాడ్ పెట్టుకున్నారు పెట్టుకోవడం కాకుండా ఐసీయూ అంటాం కదా క్రిటికల్ కేర్ ఉండే ఆ పేషెంట్ని ఎక్కడైతే అర్జెంట్ తీసుకుపోవాలనో అవన్నీ టాప్ ఫ్లోర్స్లో పెట్టుకున్నారు ఇక్కడ హెలికాప్టర్లకి కూడా జల్దీ వైద్యాన్ని తీసుకొని పోయేటట్టు అట్లా కెనడాలో ఉందని అందుకే వీళ్ళు నేను ఆశపడి కెనడా కొమ్మడం కెనడాకి వెళ్ళి బొమ్మ అనేది పిక్నిక్ కాదు అది నేర్చుకొని రావాలి నాకేమో తీరు పాడు కదా కెనడా బొమ్మడా నేను ఎక్కడ సో మీరు చూసేస్తే వాళ్ళు ఎట్లా పెట్టింది ఏం కథ ఇంక అంతకన్నా గొప్పగా మనం ఏం పెట్టుకోవచ్చు కాబట్టి వీళ్ళు పోయి వస్తే మనకు లాభమైందని పొమ్మంటున్నాం వీళ్ళను పోతారు త్వరలోపలనే పాస్పోర్ట్లు మనం తీసుకొని పోవాలి పోయి తొందరగా రావాలి వచ్చి పని మొదలు పెట్టాలి ఇంకొక మాట ఈ సందర్భంగా గణపతి రెడ్డి గారిని మనవి చేస్తా ఉన్నా నేను నిన్ననో ఇయ్యాలనో పేపర్లో చదివిన 28 గంటలలో 10 అంతస్తుల బిల్డింగ్ కట్టింది చైనాలు కరెక్టే కదా పేపర్లు అయితే వచ్చింది చదివినారు కదా 28 గంటలలో 10 అంతస్తుల బిల్డింగ్ మరి మీరు ఈ హాస్పిటల్ ఎన్ని రోజులు లోపల కడతారు నేను మీకు దయచేసి చెప్తున్నా మీరు ఆ పాత బూజు దులిపేయాలి ఇక అంత అవసరం అనుకుంటే చైనాకెళ్ళి పట్టుకోరండి 10 రూపాయలు ఖర్చు మంచిది వాడు కట్టినోడు కూడా అంత గొప్పోడైతే వాడినే పట్టుకోరండి ఎవడైతే వెళ్ళే మళ్ళీ ఎవడు కడితే మనకి పని జల్దీ కావాలి
అంతే కదా. కావాల్సి పరిశుద్ధంగా మంచిగా బందోబస్తు పని మంచిగా వాళ్ళకి కావాల్సింది అది. అట్లా అవసరం అనుకుంటే తీసుకొస్తారా అది కూడా విచారం చేయండి మంత్రి గారు. మీరు కూడా ఇంజనీరే, మీరు ఇంజనీరు, మీకు బాగా అనుభవం ఉంది కాబట్టి క్విక్కెస్ట్ పాసిబుల్ టైం దేవుని దయవల్ల నేను సల్లగా బతికుంటే కరెక్ట్గా సంవత్సరంన్నర నాటికి మళ్ళీ నాతో కొబ్బరికాయ కొట్టి చిన్నగరసం చేయించాలి. వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈజ్ ద టార్గెట్. ఇక మీరు ఏం చేస్తారో, మోకాళ్ళ మీద రుపుతారా, ఎట్టుతారో, ఇక తిప్పలు పడాలి మీరు తప్పది. డన్ డన్ పబ్లిక్ ముందర చెప్తున్నాం సుమా, వరంగల్ వీళ్ళు సామాన్య మనుషులు కాదు. మంచి వన్ అండ్ హాఫ్ ఇయర్లు రావాలని మనం కలగంటున్నాం. ఎట్లా ఉండాలి మా డాక్టర్ రమేష్ రెడ్డి గారికి నా విజ్ఞప్తి, బిల్డింగ్ గొప్పగా రావాలి. బిల్డింగ్ ఒకటి ఉన్నట్టే కనపడుతుంది కాంప్లెక్స్లో, కానీ విభాగాలు ఏ విభాగం పట్టినా ఆ విభాగానికి పోవాలి ఫ్లో, అట్లా ఉండాలి టర్నౌట్. అంకాలజీ సెపరేటే, ఎంట్రన్స్ సెపరేటు, దాని లాబీ సెపరేటు, దాని లిఫ్ట్ సెపరేటు, కాబట్టి అట్లా ఉండాలి. దెన్ నెఫ్రాలజీ, దెన్ కార్డియాలజీ, దెన్ న్యూరాలజీ, ఇంకేమేమి జీలు ఉంటుందో మాకు తెలియదు, అయితే తెలిసిన కాడ చెప్తుండే. అంటే గుండె జబ్బు కావచ్చు, నరాల జబ్బు కావచ్చు, ఇంకేమైనా జబ్బు కావచ్చు,